25/7/2021 వ్యక్తి ఆర్టీఏ కింద ప్రభుత్వాన్ని అడిగారు. శాంక్షన్ లెటర్ ఆర్ ప్రొసీడింగ్ బై కన్సర్న్ అథారిటీ టు పర్చేస్ స్లాష్ ప్రొక్యూర్ పెగసస్ సాఫ్ట్వేర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ప్లేస్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఆఫీస్ ఇన్ విచ్ ద పెగసస్ సాఫ్ట్వేర్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మూడోది, నేమ్స్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అండర్ హూస్ అథారిటీ ద పెగసస్ సాఫ్ట్వేర్ ఇస్ ఫంక్షన్ అని ప్రశ్న ఆర్టీఏ కింద. ఇది గౌతమ్ సవాంగ్ గారు డీజీగా ఉన్నప్పుడు అని ఆయన ఎంత ఏకపక్షంగా వివరించారు మీడియా మిత్రులకే తెలుసు. ఆయన డీజీగా ఉన్నప్పుడు రాసిన ఆర్టీఏ, ఆయనే సమాధానం చెప్పారు దీనికి నాగేంద్ర ప్రసాద్కి. విత్ రెఫరెన్స్ టు ఆర్ ఆర్టీఏ అప్లికేషన్ అబౌవ్ సైటెడ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆఫీస్ హెస్ నెవర్ ప్రొక్యూర్డ్ సచ్ సాఫ్ట్వేర్. అంటే మేము పెగసస్ సాఫ్ట్వేర్ కొనలేదు అని ఏకంగా జగన్ రెడ్డి రైట్ హ్యాండ్ గౌతమ్ సవాంగ్ గారు సమాధానం చెప్పారు. సమాధానం చెప్పారు. ఇప్పుడు మీరు చూడండి, ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ఇండియా అతను క్లియర్గా పెగసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు అనేది వ్యక్తులకు మేము అమ్మము, ఓన్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని ఆయన స్టేట్మెంట్. ఓన్లీ జీ టు జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని క్లియర్గా ఉంది దీంట్లో. అంటే వ్యక్తిగతంగా మేము కొనలేము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వేరే వాళ్ళు కొనలేరు. ఇది క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. మళ్ళీ తీసుకుందాం. వాళ్ళ ఎంపీ అండి, ఏ టు ఏ వన్ జగన్ రెడ్డి, ఎక్యూజ్డ్ వన్ జగన్ రెడ్డి కదా, ఆ కుంభకోణంలో ఏ టు విజయసాయి రెడ్డి పార్లమెంట్లో ఏం చెప్పాడు, పెగసస్ మైన చర్చ అవసరం లేదని చెప్పాడు క్లియర్గా. పెగసస్ మైన చర్చ అవసరం లేదని, ఇన్ని ఆధారాలున్న చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు ఏకపక్షంగా మాకు నోటీస్ ఇవ్వకుండా, హౌస్కి నోటీస్ ఇవ్వకుండా అసలు షార్ట్ డిస్కషన్ ఎట్టు తీశారని అడుగుతాం. గత 5 రోజులుగా మద్యం గురించి మేము మాట్లాడాలి, చర్చ జరగాలి, మాడతాం కదా, చర్చ జరగాలి. మేము అందరం మాట్లాడతాం, పీడిఎఫ్ వాళ్ళు మాడతారు, బీజేపీ వాళ్ళు మాడాలంటున్నారు, మా అందరికీ చర్చకి అనుమతించండి అని అడిగితే అనుమతించని చైర్మన్, ఏకంగా ఆధారాలు ఇవన్నీ కూడా మేము చైర్మన్ గారికి ఇచ్చాం. మాకు తెలుసు, మేము అందరం సంతకం పెట్టి చైర్మన్ గారికి లెటర్ ఇచ్చినా ఏకపక్షంగా పెగసస్ మీద చర్చకు తీసుకున్నాను. అసలు అంటే పెగసస్లో ఏమి లేదని నేను ఇప్పుడు తేల్చి చెప్పేశా, క్లియర్గా చెప్పేశా ఏమీ లేదని. ఎందుకు చర్చకు తీసుకున్నారని అడుగుతున్నాను. ఇదే జగన్ మోసపు రెడ్డి అండి, సొంత బాబాయ్ని ఎవరు చంపారో ఇప్పుడు ప్రజలందరూ తెలిసిన విషయమే. కానీ ఆనాడు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పారు. ఇదే ఏటు దొంగ విజయసాయి రెడ్డి, ఆనాడు పింక్ డైమండ్ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. 3 సంవత్సరాలు లేని ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా మీరు, ఏం చేస్తున్నారు మీరు, అంటే ఆరోపణలు చేస్తాం తప్పించుకుంటాం. ఫైబర్ గ్రిడ్ పైన నా పైన వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు, ఏమైందండి 3 సంవత్సరాలుగా ఎంక్వైరీ, స్ట్రైట్ క్వశ్చన్. అదేవిధంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్లో పెద్ద ఎత్తున లోకేష్ భూములు కొన్నారన్నారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేశా, మీకు దమ్ము ధైర్యం ఉంటే 1 సెంట్ కొన్నాను నిరూపించండి, రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పా. నిరూపించారా? లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 100 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఏకంగా డిఎస్పీలకి ప్రమోషను మొత్తం కమ్మవా సామాజిక వర్గానికి ఇచ్చామని జగన్ రెడ్డి స్టేట్ నుంచి సెంటర్ వరకు అందరికి చెప్పాడు, ఏకంగా రాష్ట్రపతి కూడా చెప్పాడు. అదే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో ఒక ప్రశ్న సమాధానం చెప్తూ, లేదు ఒకే వర్గం కాదు అన్ని వర్గాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పాడు. అంటే అప్పుడు తెలీదా నీకు, ఏమే జగన్ రెడ్డి నీకు తెలీదా, అంటే అబద్ధాలు చెప్తా నీకు అనివార్యం, ప్రజల్ని మోసం చేస్తానే నీ నైజం. అందుకే నీ పేరు జగన్ మోసపు రెడ్డి అని నేను ఈరోజు పెట్టా. ఈరోజు పెద్ద ఎత్తున యువకులు, ముందు బాబులు నీ మద్యం సేవించి చనిపోతుంటే చాలా తేలిక, అది సహజ మరణాలని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. గత 5 రోజులు మేము పోరాడుతున్నాం కౌన్సిల్ అసెంబ్లీలో, మా ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు, కానీ ఎందుకు చర్చ నుంచి పారిపోతుంది ఈ ప్రభుత్వం? ఈరోజు కౌన్సిల్లో ఏకపక్షంగా నన్ను అన్ని రకాలుగా దూషించారు, మా సభ్యులందరినీ దూషించారు. ఒక మంత్రి అయితే ఏకంగా సభ్యులందరినీ తాగుబోతని పిలిచారు, కానీ చైర్మన్ గారు రక్షించే పరిస్థితులు లేడు. అంటే ఒక సబ్జెక్ట్ని తప్పుదారు పట్టించేదానికి ఎక్స్పర్టు ఈ జగన్ మోసపు రెడ్డి. ఇది దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సొంత బాబాయ్ని చంపిన వ్యక్తి, పింక్ డైమండ్ దొంగతనం జరగలేదు, జరిగిందని చెప్పిన వ్యక్తి, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి డిఎస్పీలో ప్రమోషన్ ఇస్తే
కాదని ఒక సామాజిక వర్గంలకే ప్రమోషన్ ఇచ్చని చెప్పిన వ్యక్తి ఈరోజు పెగసస్ పైన ఆధారాలతో సహా మీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ లేదని చెప్తే ఈరోజు చర్చకు తీసుకొచ్చిన వ్యక్తి ఏమనాలి మోసం అందుకే జగన్ మోసపు రెడ్డి అని నేను పిలుస్తున్నా ఈరోజు జగన్ రెడ్డి ఈయన పేరు జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోసపు రెడ్డి ఓ ఏకపక్షంగా ఏమనంటే 151 మంది ఉన్నారంటారు అయ్యా రాబోయే రోజు 15 మంది కూడా మిగలరు మీరు చూడండి 15 మంది కూడా మిగలరు మీకు అలా ఉంది పరిస్థితి ఈరోజు మహిళల కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఈ ప్రభుత్వం మా భర్తని చంపేశారంటే చాలా తేలిగ్గా చాలా హేళనంగా ఒక్కసారి కాదు రెండు సార్లు శాసనసభలో సహజ మరణాలని చెప్పారు అందుకే మేము డిమాండ్ చేశాం జగన్ రెడ్డి రావాలా కౌన్సిల్కి సమాధానం చెప్పాలా ఇక్కడ కానీ ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు నిజంగానే ఈరోజు చాలా బాధేసింది ఎందుకంటే కౌన్సిల్ ఏనాడు ఇట్లా జరగలేదు ఏకపక్షంగా చైర్మన్ గారు అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఐదు రోజులుగా మేము పోరాడితే మాకు టైం ఇవ్వని చైర్మన్ మధ్యాహ్నం ప్రభుత్వం కాగితం తీసుకొచ్చిస్తే ఇమ్మీడియట్గా అనుమతి ఇచ్చారు షార్ట్ డిస్కషన్లో కూడా సిగ్నేటరీస్ అంటే ఎవరైతే సంతకం పెట్టారో ముగ్గురే సంతకం పెట్టాలి ఆ ముగ్గురికే ఆ చర్చలో అనుమతించాలి ఆ ముగ్గురు కాకుండా వైకాపాలో ఉన్న ఎమ్మెల్సీలు అందరికీ ఆయన అనుమతించారు పీడిఎఫ్ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వలేదు ఏకంగా బీజేపీ వాళ్ళు కూడా నుంచుని చేయించిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వని పరిస్థితి ఈరోజు శాసనమండలిలో నిజంగానే చూసాం అది చాలా చాలా బాధేస్తుంది ఇప్పుడన్నా చైర్మన్ గారు ఆయన విధానం మార్చుకొని ప్రజలకు సంబంధించింది ఆయన సొంత జిల్లాలో జరిగిన ఇష్యూ ఇది ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం పైన కల్తీ సారా పైన చర్చకు అనుమతించాలనేది మా డిమాండ్ ఈ డిమాండ్ మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము పోరాడతాం రేపు పెద్ద ఎత్తున ప్రజల్లోకి మేము పెగాసస్ స్పైవేర్ విషయం మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు శాసనసభలో కూడా షార్ట్ డిస్కషన్ స్పీకర్ గారు అలవ్ చేసిన తర్వాత ఆ డిస్కషన్ కూడా జరిగింది శాసనసభ ఒక హౌస్ కమిటీని వేయాలనేటువంటి నిర్ణయానికి కూడా రావటం జరిగింది ఇది ప్రారంభమైంది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ శాసనసభలో ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని చంద్రబాబు నాయుడు గారు కొన్నారు వాడారు అనేటువంటి విషయాన్ని ఆమె శాసనసభ వేదిక మీద చెప్పిన తర్వాత ఇది విస్తృత చర్చకు దోహదం పడింది అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన సమయంలోనే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని ఇలాంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రతిపక్షాల దగ్గర అదేవిధంగా ఇతర రాజకీయ పక్షాల యొక్క రహస్యాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారని గతంలోనే ఆరోపణలు ఉన్నాయి అదేవి కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ముఖ్య నాయకుల దగ్గర నుంచి కానీ సమాచారం తీసుకొని కుట్రపూరితంగా వ్యవహరించారనేటువంటి అభియోగం అనేక సార్లు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఇవాళ కొత్త పరిణామం ఏంటంటే మమతా బెనర్జీ గారు ఇది శాసనసభలో చెప్పిన తర్వాత ఆరోపణ కదా అని చెప్పారు ఒక ఫ్యాక్ట్గా చెప్పారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయనకు సంబంధించిన వారు గుమ్మడికాయలో దొంగ ఎవరంటే భుజాలు తడుక్కునే రీతిలో ఇది మాకేం సంబంధం లేదు మాకు తెలియదు మేము కొనలేదు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆశ్చర్యకరంగా ఇంతవరకు బయటకు వచ్చి ఈ మాటలు చెప్పలేదు ఇవాళ ఇంకో కొత్త పరిణామం ఏమిటంటే శాసనసభలో డిస్కషన్ జరపాలి అని అనుకున్న తర్వాత ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు వెంటనే ఆయన 4 గంటలకు ప్రెస్ మీట్ ప్రకటించారు దీనిలో నాకు ఆశ్చర్యాన్ని విచిత్రాన్ని కలిగిస్తున్నది ఏమిటంటే నవ్వు వస్తుంది కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చీఫ్గా ఉన్నప్పుడు అనేక అక్రమాలు అవినీతి జరిగిందని అప్పుడు ఆరోపణ చేయటమే కాకుండా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద ఎంక్వైరీ జరిపి వారిని సస్పెండ్ చేసి న్యాయస్థానాల్లో వివాదం కొనసాగుతూ ఆయన గవర్నమెంట్ సర్వెంట్ గా ఉన్న డ్యూటీ నుంచి తప్పుకొని ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి ఇవాళ బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అప్పుడున్న ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చర్యల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయటువంటి దుర్మార్గం అంత హాస్యాస్పదం మరొకటి లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన డిఫెండ్ చేసేది ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారు. ఎవరైనా సస్పెన్షన్లో ఉన్నాడు. ఆరోపణలు ఆయన మీద విపరీతంగా ఉన్నాయి. ఆయన వచ్చి ఈయనకి సపోర్ట్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగిదారిపోయారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి వీరు అక్రమాలకు పాల్పడ్డారు అనేది. అలాగే దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు వస్తాడు, ఆయన సవాళ్లు విసురుతాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాళ్లు విసురుతాడు. పెగాసస్ గురించి మాట్లాడవాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య గురించి ఏంటి చెప్పమని మాటలు మాట్లాడుతున్నారు. అర్థం పర్థం లేనటువంటి ఆలోచనలు. సవాళ్ళు చేస్తాడు, సవాళ్ళు చేస్తే నిలబడ్డు. నేను అడుగుతా ఉన్నా సవాళ్ళు చేయమయ్యా, మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు సవాళ్ళు చేస్తున్నావు, జైలుకి వెళ్ళాయని సవాళ్ళు చేస్తున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తులు, నీ ఆస్తులు, నీ నాన్నగారి ఆస్తులు ఏ విధంగా సంపాదించారో ఒక ఎంక్వైరీ చేయమని సవాళ్ళు చేయి, మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మాత్రం సవాళ్ళు చేయడు. ఇదిగో ఏబి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో ఎక్కడది ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఒక స్టిల్ ఈజ్ అన్ ఆఫీసర్, స్టిల్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. సస్పెండ్ అయ్యి ఉండొచ్చు బట్ కానీ డిస్మిస్ కాలేదు, సర్వీస్లో ఉన్నారు. ఆయన వచ్చి వాళ్ళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ప్రజలకి చాలా వివరంగా చెప్తున్నాడు. ఏమని ప్రజల బాధ అంటది, ఏమని ప్రజలు చాలా అపోహలు ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిఘా విభాగానికి నేను అధిపతిగా పనిచేశాను. ఆ కాలంలో జరిగినదన్నీ నేను సాధికారంగా పూర్తి నాలెడ్జ్ సమాచారంతో ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే May 2019 వరకు ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వం, డీజీపీ ఆఫీస్, ఇంటెలిజెన్స్, ఏసీబీ, సిఐడి ఆఫీస్, ఏ ఇతర ప్రభుత్వ విభాగాలు, ఏ ఇతర ప్రైవేట్ సంస్థల పెగాసస్ అనే సాఫ్ట్వేర్ను కొనలేదు, వాడలేదు. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి నా అనుభవంతో నేను ఉన్న పోస్టు రీత్యా నాకు సంక్రమించిన పూర్తి సమాచారంతో ప్రజలకి ఇస్తున్న హామీ, నమ్మకం, భరోసా. ఎవరు అడిగారు ఇన్ని హామీ, నమ్మకం, భరోసా చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తారు. ఎక్కడున్నాడు ఏబి వెంకటేశ్వరరావు? సస్పెన్షన్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? దుర్మార్గాలు, అవినీతులు, అన్యాయాలు చేశాడు కాబట్టి సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయన వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా ఏబి వెంకటేశ్వరరావు గారు, మీరు ప్రెస్ క్లబ్లు ఎందుకు పెట్టారండి మీటింగు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కదా, దానిలో ప్రెస్ మీటింగ్ పెడితే సరిపోయేది కదా. నువ్వు ఎప్పుడు చెప్పావు నువ్వు కాకి బట్టలు వేసుకోలేదు, పచ్చ చొక్కాలు వేసుకున్నావని? ఇప్పుడు కాదుగా, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పి ఒకసారి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేయటం తప్ప రెండో పని లేదు. నేను చెప్తున్నా, ఆయన అంటున్నాడు ఇంకా నేను ఐపీఎస్ అధికారిని, దేశ రక్షణ కోసం పోరాడిన వాడిని, ధైర్యంగా ఎదుర్కొన్న వాడిని, ఎంతోమంది క్రిమినల్స్ మీద అరికట్టే ప్రయత్నం చేశాను, నాకు ఈ పరిస్థితి, నన్ను ఈ సస్పెండ్ చేస్తారు. ఏందబ్బా నువ్వు చేసింది నాకు అర్థం కాలేదు. చీఫ్గా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? పంచాయతీలు చేశావు. 23 శాసనసభ్యుల్ని కొనే క్రమంలో నీ పాత్ర ఏంటి తెలీదా? మర్చిపోయావా? పిల్లి పాలు తాగుతూ నాకేం తెలియదు అనుకుంటుందంట, ఆ రకంగా అనుకుంటున్నారా? మీరు కాకి బట్టల్లో ఉండి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఊడికి చేసినటువంటి ఐపీఎస్ అనే పదానికి అర్థం నీచంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వు. నిజంగా ఐపీఎస్ అధికారులు సిగ్గుపడాల్సిన రీతిలో ప్రవర్తించావు నువ్వు. ఎన్ని పంచాయతీలు చేశావు, ఎన్ని గందరగోళాలు చేశావు, తెలుగుదేశం పార్టీకి మోసావు, పల్లకి మోసావు. నిజంగా యు ఆర్ నాట్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఎట్ దట్ టైం. చంద్రబాబు నాయుడు సర్వెంట్గా పనిచేశావు, అందుకే నువ్వు ఇవాళ అనుభవిస్తున్నావు. ఇవాళ అందుకే ఇవాళ వచ్చి మా చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరిగిపోతుంది, మా చంద్రబాబు నాయుడు గారిని ఏదో దూషిస్తున్నారు శాసనసభలో, ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, మా తెలుగుదేశం పార్టీకి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఇవాళ రక్షించడానికి వచ్చావు తప్ప
దీనికి వచ్చావా? నాకు అర్థం కాలేదు. మేము ఆరోపణలు చేస్తున్నాం. ఎస్, వీఆర్ పొలిటీషియన్స్. మేము ఆరోపణలు చేస్తున్నాం, వాస్తవాలు బయటకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. నీకేంటి? చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనే కోరిక తప్ప నీకేంటి అని అడుగుతా ఉన్నా. దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తివి. అదే ఇంకో మాట అన్నాడు, నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. చౌత్ అది కూడా ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టా పెరిగా, నాగాలాండ్ నుంచి రాలేదు, ఒకటి నుంచి చివరి వరకు ప్రభుత్వ స్కూల్లో కళాశాలలో చదువుకున్నా, నాకు సిగ్గు శరం ఉంది, చీము నెత్తురుంది, భయం లజ్జ ఉంది, వెరుపున్నాయి, నేను ఏమైనా చేస్తే ఇంట్లో వారి. నీకు సిగ్గు లజ్జ ఎరుపు భయం ఉంటే ఇలా చేస్తావా? 23 శాసనసభ్యుల్ని ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మార్చి మంత్రి పదవులు ఇచ్చించే క్రమంలో వారికి డబ్బులు సంచులు మోసింది నువ్వు కాదు? చెప్పు, గుండె మీద చేయేసుకు చెప్పు, నీకు సిగ్గు లజ్జ ఉంటే చెప్పు. ఎంత ఘోరానికి పాల్పడ్డావు నువ్వే, మొత్తానికి కారణం నువ్వే. యు ఆర్ ది ఫస్ట్ క్రిమినల్. యు ఆర్ నాట్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు క్రిమినల్. క్రిమినల్గా వ్యవహరించావు. పార్టీ మార్పులకి దోహదం చేసినటువంటి వ్యక్తివి, సహాయంగా నిలబడినటువంటి వ్యక్తివి. ఇలా నువ్వు చెప్తా ఉన్నావు, నీతులు చెప్తా ఉన్నావు. ఐపీఎస్ ఆఫీసర్ని నేను ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలో పెరిగాను, ఇక్కడ చదువుకున్నాను, అదే మా కర్మ. ఇక్కడ చదువుకున్నావు, ఇక్కడ పెరిగావు, ఇక్కడ పుట్టినటువంటి తెలుగుదేశం దేశం కోసం కాదు నువ్వు పనిచేసింది, తెలుగుదేశం కోసం పనిచేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా నువ్వు వ్యవహరించావు తప్ప.